అనగా బేదలపూడి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లక్ష్మమ్మ అనే ఆమె పండ్లు కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేది. లక్ష్మమ్మకి అప్పయ్య అనే కొడుకుండేవాడు. ఒకరోజు అప్పయ్యను పిలిచి, ఇంట్లో గడవటానికి కష్టంగా ఉంది, నువ్వు ఉద్యోగం చేసి ధనం సంపాదించు అంది. అప్పయ్య ఏ ఉద్యోగం చేయాలి అని ఆలోచించి ఆలోచించేసరికి ఒక ఉపాయం తోచింది. అప్పయ్య తన తల్లి దగ్గరకు పోయి, అమ్మా, మన దగ్గర ఉన్న కొద్ది ధనంతో ఒక ఆవును కొందాము అన్నాడు. దానికి, సరే నీ ఆలోచన బాగుంది, పాలు పెరుగు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది అంది. అప్పయ్య రోజు ఆవును పొలానికి తీసుకువెళ్లి మేపుకొస్తుండేవాడు. పాలు పెరుగు అమ్మగా వచ్చిన ధనంతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆవును పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక చెట్టు మాను మీద బల్లి కనిపించింది. దానితో, అప్పయ్య, బల్లిగారు, బల్లిగారు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బల్లి కిర్రిర్ర అని చెట్టు తరలోకి వెళ్ళింది. అప్పయ్య, ఏంటి బల్లిగారు ఇంకా బయటకు రాలేదు అని వేచి చూడసాగాడు. అప్పయ్య చెట్టు తరలోకి తొంగి చూశాడు. అందులో బంగారు నాణ్యములు ఉన్నవి. అప్పయ్య ఆశ్చర్యపోయి, బల్లిగారు బాగా సంపాదించారు, ఇంత ధనం ఎలా సంపాదించిందో రేపు వచ్చి కనుక్కుందాము అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. అప్పయ్య జరిగినదంతా తల్లికి చెప్పాడు. మరుసటి రోజు ఉదయం తల్లి కొడుకులు ఇద్దరూ ఆవును తీసుకుని పొలానికి వెళ్లారు. చుట్టూ తొర్రలో ఉన్న బంగారు నాణ్యములను లక్ష్మమ్మ తీసుకుని తెచ్చిన సంచిలో పోసుకొని ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. అప్పయ్య తన తల్లితో, ఆ నాణ్యములు తీసుకెళ్లి అక్కడే పెట్టు, లేకపోతే బల్లిగారికి కోపం వస్తుంది అన్నాడు. అప్పయ్య మాట తల్లి వినలేదు. అప్పయ్యతో ఎప్పటికైనా ప్రమాదం ఉందని భావించి ఆ బంగారు నాణ్యములను ఇంటి పెరటలోనే ఒక చెట్టు కింద దాచింది. లక్ష్మమ్మ అప్పయ్యతో, ఈరోజు చేపల వర్షం పడుతుంది అని చెప్పింది. నిజమా అని, ఎప్పుడు వర్షం చేపల వర్షం పడుతుంది అని ఎదురు చూడసాగాడు. ఎంతసేపటికి చేపల వర్షం పడకపోయేసరికి నిరాశగా ఇంటిలోకి వెళ్లాడు. తల్లి అన్నం వడ్డిస్తూ అందులో చేపల పులుసు వేసింది. అప్పయ్య, ఎక్కడివి చేపలు అని అడిగాడు. తెలివి తక్కువవాడ, ఇందాక చేపల వాన పడింది అని అన్నది లక్ష్మమ్మ. దానికి, అప్పయ్య, నేను ఎంతో ఎదురు చూశానే, నాకు కనిపించలేదు అన్నాడు. దానికి లక్ష్మమ్మ, మన పెరట్లో పడింది అని చెప్పింది. ఒకరోజు అప్పయ్యకు బల్లి గుర్తుకు వచ్చింది. వెళ్లి ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చాడు. బంగారు నాణ్యములు ఉన్న పెట్టెను చూపించాడు. ఆ పెద్ద మనిషి పెట్టెను తెరిచి చూస్తే అందులో బంగారు నాణ్యములు కనిపించలేదు. దానికి పెద్ద మనిషి, ఎప్పుడు దొరికినవి బంగారు నాణ్యములు అని అడిగాడు. దానికి అప్పయ్య ఆలోచించి, ఆ చేపల వర్షం పడిన రోజున అని చెప్పాడు. దానికి పెద్ద మనిషి, చేపల వర్షమా, నువ్వు తిక్కలోడిలాగా ఉన్నావే అని వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత లక్ష్మమ్మ బంగారు నాణ్యములతో మంచి భవనం కట్టి తల్లి కొడుకులిద్దరూ సుఖంగా జీవనం కొనసాగించారు.